మొట్టమొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీస్తుపూర్వం 800 క్రీస్తుపూర్వం 1500 మధ్య కాలంలోనిదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు సునశ్చేపుడు కథలో ఉంది. రామాయణంలోని దండకారణ్యం ఆంధ్ర ఒడిషా ప్రాంతాలలోనిదని, పంపా సరస్సు కొల్లేరు సరస్సని చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 600లోనే జైన బౌద్ధ మతాల ఆరంభం జరిగింది. మొదటి నుంచి ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలోనే ఉత్తర దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. అగస్త్యుడు చూపిన వింధ్య పర్వతాల మీదుగా ఒక మార్గము, మగధ కళింగ గోదావరి తీరాన మరొక మార్గంలో ప్రధానంగా బౌద్ధ భిక్షువులు పయనించి వారి బోధనలను బోధించేవారట. క్రీస్తుపూర్వం 400-500 సంవత్సరాలలో బౌద్ధ జాతక కథలలో ఆంధ్రపదం ఆంధ్ర నగరి ప్రస్తావన ఉంది. చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 322లో మౌర్య వంశం స్థాపించాడు. అతని కాలంలోనే సుమారుగా క్రీస్తుపూర్వం 305-310 మధ్య చంద్రగుప్తుడు ఆంధ్రదేశంపై ఆధిపత్యం సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే క్రీస్తుపూర్వం 300లలో మెగస్తనీస్ అనే యాత్రికుడు చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవాడు. అతడు ఆంధ్రుల గురించి ఇలా రాశాడు. ఆంధ్రులకు 300 నగరదుర్గాలు, 10,000 పదాతి సైన్యం, 2,000 గుర్రపు దళం, 1,000 ఏనుగులు ఉన్నాయని అతని రాతలో చెప్పినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రతిష్టానం, పౌదన్యపురం, కోటిలింగాల, ధూళికట్ట, సాతానికోట, భట్టిప్రోలు, ధాన్యకటకం, తామ్రావ అంటే చేబ్రోలు, నరసాల, విజయపురి ఇవి ఆ కోటలలో కొన్ని కావచ్చని చరిత్రకారుల అంచనా. మౌర్యులు నేరుగా కాకుండా స్థానిక రాజుల ద్వారానే పాలన సాగించినట్లు చెబుతుంటారు. ఇలా దాదాపు స్వతంత్రంగా పాలిస్తున్న వారిలో శాతవాహనులు ఒకరు. శాతవాహనులు ముందుగా మౌర్యుల సామంతులై సంపన్నమైన తీరాంధ్ర ప్రాంత రాజ్యాన్ని పాలించేవారు. మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విలాసమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. మత్స్య పురాణం ప్రకారం 29 శాతవాహన రాజులు రాజ్యమేలారు. వీరి పాలన క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్ది వరకు సుమారు 400 సంవత్సరాలు సాగింది. శాతవాహనులను శాలివాహనులు, శాతకర్ణులు, శాతవాహనులు అని కూడా అంటారు. సుమారు క్రీస్తుపూర్వం 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్ర రాజ్యాలన్నిటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చు. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం అంటే ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్కు రాజధానిగా మార్చబడింది. వీరిలో 6వ రాజైన 2వ శాతకర్ణి గొప్ప రాజు. ఇతడు వింధ్య పర్వతాలకు అవతలి వైపు అంటే గంగానది వరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని పాలన 56 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సాగింది. తరువాతి కాలంలో 8 ఇతర పాలకుల తరువాత సింహాసనానికి వచ్చిన మొదటి పులోమావి కాలంలో మళ్లీ వారి సామ్రాజ్యం విస్తరించింది. ఇతని కాలంలోనే క్రీస్తుపూర్వం 28లో కన్నూల చివరి రాజైన సుశర్మను జయించి మగధను వశం చేసుకున్నాడు. ఇలా నందులు, మౌర్యులు, శుంగులు, కణువులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు. తరువాతి కాలంలో శకుల దండయాత్రల వలన వీరి రాజ్యం తిరిగి ఆంధ్రపదంలోకి మాత్రమే పరిమితమయ్యింది. మళ్లీ క్రీస్తు శకం 62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. పశ్చిమ క్షత్రపులను ఓడించి అంతకు ముందు కోల్పోయిన పశ్చిమ భూభాగాలను అతను తిరిగి చేజిక్కించుకున్నాడు. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలు, వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ మహేంద్ర, శత, చకోర పర్వతాలు ఉన్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యం తూర్పు సముద్రం నుంచి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది.
క్రీస్తు శకం 86లో ఇతని మరణానంతరం శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించసాగింది. తరువాత వచ్చిన రెండో పులోమావి 28 సంవత్సరాలు రాజ్యం చేశాడు. క్రీస్తు శకం 128లో సింహాసనాన్ని అధిష్ఠించిన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శకశత్రపుల రాజు రుద్రదమనుడు ఇతనిని ఓడించి పశ్చిమ భూభాగాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయినా యజ్ఞశాతకర్ణి రాజ్యం క్రీస్తు శకం 157 వరకు సాగింది. శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాలలో పెక్కు నగరాలు వాణిజ్య కేంద్రాలుగా వెలసిల్లాయి. చేతి పనులు అభివృద్ధి చెందాయి. ఈ రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలను రాజులు ఆదరించారు. అనేక గొప్ప శాసనాలు స్థూపాలు విహారాలు నిర్మించబడ్డాయి. సాహిత్యం శిల్పం కూడా ప్రభవించాయి. శాతవాహనులలో 17వ రాజైన హలుడు ప్రాకృత భాషలో రచించిన గాథా సప్తశతి ఒక ముఖ్యమైన చారిత్రక సాహిత్య గ్రంథం. హలుని మంత్రి గుణాఢ్యుడు పైశాచిక భాషలో బృహత్ కథను రచించాడు. క్రీస్తు శకం 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. 29 మంది శాతవాహన రాజులలో బలమైన రాజులు ఉన్నప్పుడు రాజ్యం విస్తరించేది. బుద్ధిబలం సైనిక బలం అలాగే వ్యూహాలను రచించడంలో శాతవాహనులలో కొంతమంది రాజులు విఫలం కావడం వల్ల కొన్ని కొన్ని సార్లు విస్తరించిన రాజ్యాలు మళ్ళీ అదే స్థితికి కుచించుకుపోవడం జరిగేది. ఇక తరువాతి భాగంలో కళింగులు ఇక్ష్వాకులు పరిపాలన గురించి తెలుసుకుందాం.